ఏ మళ్ళీ మామకేంద్ర, ఊళ్ళా 10 ఎకరాలు కౌలుకిచ్చిండు, మంచిగా 2 మాటల పెట్టుబడి పైకం పడుతుంది, అటు కౌలు పైసలు వస్తాయి. సత్తయ్య తాతకేమన్నా తక్కువనా? ఊరవుతల 20 ఎకరాలు ఉత్తగబడి ఉన్నా పైసలు పడితేనే ఉండే, మంచిగా కాలు మీద కాలేసుకొని కూసుంటున్నాడు. గా రాజేశం కనపడి ఇంకా మంచిగా ఉన్నది, పట్నంలో కొలువు చేస్తాడు, ఈడ భూమి దున్నకుండా పైసలు దున్నుకొని పోతున్నాడు. ఇగో గిట్లనే అనుకుంటారు ఊర్లల్లా. ఫోన్ టింగు టింగు మని రైతు బందే కాదు, రాళ్ల బందు, రప్పల బందు, రోడ్ల బందు, వెంచల్ర బందు, ప్లాట్ల బందు, గుట్టల బందు, ఇటుక బట్టీల బందు, పడవ భూముల బందు కూడా వచ్చింది. ఎంత అనుకుంటున్నారు? 6 ఏండ్లలో 26,500 కోట్ల రూపాయలు. మొత్తం ఇచ్చిందే 73,000 కోట్లు అయితే అందులో 1/3 గీ భూములకే ఇచ్చిండ్రు. మళ్ళా పంటలు పండని జాగాలకు పెట్టుబడి సాయం కింద 4,500 కోట్లు చదివిచ్చిరంటే చూడండిగా. రాజీవ్ రహదారి తవ్వకు 30 ఎకరాలు పోయినా ధరణిలో పట్టాలు చూపించే వరకు పంట పంటకు పైసలు పడతనే ఉన్నాయి రైతులకు. అధ్యక్రమున్నా 6 ఎకరాలున్నా 50 ఎకరాలున్నా పండినా పండకున్నా పేరు మీద భూమి ఉంటే చాలు, టింగు టింగుమని ఫోన్ మోగుడే. కొత్త గవర్నమెంట్ వచ్చినాక ఓ కమిటీ వేస్తే ఆఫీసర్లు ఊరూరు తిరిగి సర్వే చేస్తే 17-42 లక్షల ఎకరాల పడవ భూములకు రైతు బంధు పడుతున్నట్టు తేలింది. మరి ఎల్లకాలం ఇట్లనే ఇచ్చుకుంటూ పోవాలనా, లేకుంటే పండించే భూములకే ఇయ్యాలనా అనేది తేలుస్తానికి రైతులతోటి, రైతు సంఘాలతోటి, మేధావులతోటి మాట్లాడి సలహాలు తీసుకుంటున్నారు. 15 రోజులలో ఆ రిపోర్టు రాగానే అసెంబ్లీలో కూడా చర్చకు పెట్టి అందరు ఎట్లంటే గట్లనే ఫైనల్ చేస్తారట. అంతే గాదుల్లో ఒక్క రైతుకు 8 ఎకరాల దాకా ఇయ్యాలనేది కూడా డిసైడ్ అయ్యేది ఉంది. అగో గప్పుడు ఏడాది పేరు మీద ఎకరానికి 15,000 రైతు భరోసా పైసలు పడతాయి అన్నట్టు. ఎట్లయితే బాగుంటుందో మీరు కూడా ఆలోచన చేయండి జరా.